बदलने दो शर्वान ने Yeah, it was very surreal for me to see Vaishnav. I mean, I'm sure me the same feeling. నేనైతే షాక్ నేనైతే కొంచెం నిజంగా బాగా చేస్తాడు ఇవన్నీ కొంచెం నమ్మకం ఉంటుంది మన బ్రదర్ చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను బట్ ఐ వాజ్ స్టన్డ్ ఓకే నేను చెప్పాలి కూడా చెప్తున్నాను నీ ముందు బట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ ఫస్ట్ అంటే ఏంటి ఫస్ట్ సినిమాకి రియలీ టు అలాంటి క్యారెక్టర్ ప్లే చేయడం అంత ఈజీ కాదు అంటే జస్ట్ బికాస్ మీ అండ్ తేజ్ హవ్ డన్ 10 ఫిల్మ్స్ సంథింగ్ నాకు ఐడియా ఉంది అంత క్యారెక్టర్ వేయడం ఫస్ట్ సినిమాకి అర్థం చేసుకోవడం అండర్స్టాండింగ్ అంతా ఇస్ వెరీ డిఫికల్ట్ కానీ హీ గాట్ దట్ రైట్ అండ్ ఎక్కడన్నా వైష్ణవ్లో కనిపించండి గేస్ మన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు హీ లుక్స్ ఐ దట్ ఆసి అండ్ డిక్షన్ ఆల్సో ఎస్పెషలీ ఆ స్లాంగ్ రావడం కూడా అంత ఇట్స్ వెరీ డిఫికల్ట్ నేను షాక్ అయ్యాను ఎవర్రా డబ్బింగ్ వైష్ణవ్ ఐడియా నేనే అన్నా బట్ ఫ్యాంటాస్టిక్ నాట్ జస్ట్ వైష్ సినిమాలో ఈవెన్ ద గర్ల్ కృతి షీ వాజ్ డిడ్ అ ఫెనామినల్ జాబ్ తను చాలా బాగా చేసింది బుచ్చిబాబు దగ్గర ఫస్ట్ సినిమా కదా తను చాలా చాలా బాగా తీసాను ఇట్స్ వెరీ వెరీ గుడ్ అంటే నాకు అది ఒక తప్పు అనేది ఏంది ఏమి అనిపించుకున్నా అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా వెళ్ళింది ఒక ఓపెన్ లాగా ఒక ఓపెన్ లాగా ఆనంద్ బాష్ప్ సార్ కమింగ్స్ ఫ్రమ్ అస్ కాదు వైష్ మీరు అందరు మిత భాషల మధ్య నన్ను కూర్చోబెడితే ఆబ్వియస్లీ నేనే ఎక్కువ మాట్లాడుతుంది ఫస్ట్ లైన్ లో వద్దాం నేను నువ్వు బట్ వైష్ణవ్ యూ ఐ వాంట్ టు నో వెన్ యూ వర్ షూటింగ్ ఆబ్వియస్లీ ఫస్ట్ అంటే ఇక్కడ అందరిలో కంటే ఫస్ట్ మూవీ లేటెస్ట్గా వచ్చింది అని కాబట్టి నేను చెప్తున్నా హౌ బికాజ్ ఐ వాజ్ వెరీ టెన్స్డ్ అంటే ఐ వాజ్ లైక్ ఐ డోంట్ నో హౌ ఐ లుక్ అంటే ఓకే వి డిడ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఐ సా మై సెల్ఫ్ ఇన్ ఫోటోస్ అండ్ అదర్ బట్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద యాక్చువల్ కెమెరా దట్ యూ థింక్ విల్ డిసైడ్ యువర్ కెరియర్ కదా ఐ వాజ్ రియలీ టెన్స్ అండ్ లైక్ బాబోయ్ నేను ఎలా చెప్పి దాంట్లో నాకు ఏది కనిపిలా అట్లా ఐ వాజ్ అంటే దే వాజ్ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ విత్ చాలా ఏమంటారు ఇన్నోసెన్స్ ఐ డోంట్ నో హౌ యు డిడ్ ఇట్ వాడు చెప్తుంటే చాలా అంటే కాదు తేజ్ బాబు ఐ నో యు ట్రైన్ టు యువర్ జాబ్ వెల్ నో ఐ హవ్ సీన్ అ లాట్ ఆఫ్ ఐ మీన్ అ లాట్ ఆఫ్ ఇన్ ఫస్ట్ డెబ్యూ మూవీస్ చూస్తే ఎక్కడైనా కొంచెం రోబోటిక్స్ సైంటిస్ట్ దాని తర్వాత ఆర్మీలోకి వెళ్ళిపోతారు మోయతాయి నాతో ఫామ్ ఫిల్అప్ చేయించాడు అమ్మా నాతో సైన్ చేయించాడు ఆర్మీకి ప్లీజ్ సీరియస్లీ చాలా బట్ ఓకే మూవీ గురించి నువ్వు ఆబ్వియస్లీ చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళావు చాలా ఏమంటారు ఒకేలాంటి క్వశ్చన్స్ అడిగి ఐ డోంట్ వాంట్ బి దట్ కైండ్ ఆఫ్ హోస్ట్ సో ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మూవీ చూసి 2 డేస్ అయింది మూవీ చూసిన వాళ్ళకి ఏంటంటే దే నో దట్ సో ఎవ్రీవన్ నోస్ దట్ నీకు సినిమాలో కావాలి కదా ఓకేనా సో విల్ సీ హౌ వెల్ యూ గైస్ విల్ డూ దిస్ ఇట్స్ అ టంగ్ ట్విస్టర్ ఇట్ ఈస్ గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు ఫాస్ట్గా చెప్పాలి ఫైవ్ టైమ్స్ గట్టిగా మైక్లో వినిపించాలి బాబు అదే అమ్మా ఏం ఒకసారి గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు అదే పప్పు కాదు అదే ఫాస్ట్గా ఆసి ఎంత ఎట్లా చెప్తాడు అట్లా వైష్ణవ్ నువ్వు గా లేకుండా చెప్పాలి రాయ్ అది కింద ఎక్కడ చెప్పు చెప్పు నువ్వు చెప్పు గది గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు గదిలోన కందిపప్పు గదిలోన పందికొక్కు గదిలోన గదిలోన కందిపప్పు గది కింద కంది పందికొక్కు గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు గదిలోన కందిపప్పు ఒకటే దొరికింది నువ్వు ఇప్పుడు గా లేకుండా చెప్పు
కందిపప్పు అది కింద పందికొక్క. గదిలోన కందిపప్పు గది కింద పందికొక్క. గదిలోన కందిపప్పు గది కింద కంది కంద ఓకే. తేజ్ ఇస్ ద క్లియర్ వినర్. తేజ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.